Hey guys, welcome back to another video. This video is Niku, Hajimo, Ippo, and Animal Conscious. So, we will skip the last year and we will like the video and subscribe to the channel. And also, this video is share this video and also, video ki comment kada padan, guys. So Hajime now ippo ee anime ni fighting spirit ani kuda pilustaru. So deni peru daggate ee anime kuda untundi and ee anime yokka boxing anime. Nenu ee anime ni start chesinappudu naaku asalu boxing gurinchi asalu em teliyadu. Just punching chesukovadam maatrame anukunna boxing ante. But after watching this anime naaku boxing gurinchi oka idea vachindi. Like rules enti boxing lo any different styles untayi. Any different punches untayi like uppercut, lower cut, jab, counter and special move anni telisindi naaku ee anime chusaka. So naakaithe Hajime now ippo chaala nachindi. Endukante anime story ni gaani emotions ni comedy ni fights ni and hate ni chaala manchiga present chesaru kabatti. And daani valla evaraithe ee anime ni chustaro vallu confirm ga boxing ki addict ayipotharu. So story vishayaniki vaste ee anime lo mana main character peru maakunochi Ippo. And Ippo oka school ki velle normal teenager. But Ippo ki asalu okka friend kuda untadu. Eemaithe thanu high school ki vachina kuda. Endukante Ippo ki asalu time undadu. Thanu eppudu valla mother ki help chesaru fishing business lo. So Ippo ki friends unnaru but bullies maatram untaru. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు బుల్లి చేస్తూ ఉంటాడు. బట్ ఇప్పుడు ఒక సాఫ్ట్ నేచర్ బాయ్ తను ఎవరికి హాని చేద్దామనుకుంటాడు. దాంతో తను బుల్లిస్తో దెబ్బలు తింటూ ఉంటాడు. సో అలా ఒక రోజు బుల్లిస్ ఇప్పుడు కొడుతూ ఉంటారు. బట్ అప్పుడు అక్కడికి తాకమర అనే బాక్సర్ వస్తాడు. అని ఇప్పుడు సేవ్ చేస్తాడు. అని తర్వాత తాకమర ఇప్పుకి కాంప్లెక్స్ ఇద్దాం అనుకుంటాడు. అని తనతో మాట్లాడతాడు, నేను నీ ఎనిమిస్ కొడితే నువ్వు కూడా తిరిగి కొట్టాలని. బట్ తాకమర ఎంత చెప్పినా కూడా ఇప్పుకి భయం పోదు. దాంతో తాకమర ఇప్పుడు బుల్లి చేసిన బాయ్ ఫోటోని పంచింగ్ బ్యాగ్ కి అతికిస్తాడు. అని ఇప్పుడు పంచేయమంటాడు పంచింగ్ బ్యాగ్. దాంతో ఇప్పు పని చేస్తాడు. అని అలా ఇప్పుకి కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ తన భయం మాత్రం అలా ఉంటుంది. సో అలా తాకమర వల్ల ఇప్పు కూడా ఒక బాక్సర్ అవుదాం అనుకుంటాడు, నాట్ ఫర్ రివెంజ్. బట్ ఇప్పు తెలుసుకోవాలనుకుంటాడు ఒక స్ట్రాంగ్నెస్ ఫీలింగ్ ఎలా ఉంటుందని. బట్ తాకమర ఇప్పుకి నేర్పే అంటాడు. అని తను ఇప్పుకి ఒక టాస్క్ ఇస్తాడు. అని ఆ టాస్క్ ని పూర్తి చేస్తేనే ఇప్పుకి బాక్సింగ్ నేర్పిస్తా అంటాడు. సో ఆ టాస్క్ గురించి నేనేం చెప్పాను, చెప్తే స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది. సో అందుకే మీరే అన్వైన్ చేసి తెలుసుకోండి. సో ఈ యానిమేలో మనకి ఇప్పుడు జర్నీ మొత్తం చూపిస్తారు. లైక్ తన బాక్సర్ ఎలా అవుతాడు, తను ఎంత కష్టపడతారు, తన ప్రాబ్లమ్స్ ఏంటి, తన లవ్ లైఫ్ మొత్తం చూపిస్తారు. దానివల్ల మనకి ఇప్పు గురించి మొత్తం అర్థమవుతుంది, అంటే తన క్యారెక్టర్ గురించి. సో ఈవెన్ ఇప్పు ఒక బాక్సర్ అయినా తను ఏమీ ప్రౌడ్గా ఫీల్ అవడు, తను ఏమీ ఎక్స్ట్రల్ దొప్పడు. తను వీక్ పర్సన్ని బులీ చేయడు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ తా అవతల పర్సన్ తనకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కూడా. అందుకే ఎవరైతే యాన్మెన్ చూస్తారో వాళ్ళకి ఇప్పు ఖచ్చితంగా నచ్చుతాడు. సో నేను మొత్తం ఇప్పు గురించి చెప్తున్నాను కాబట్టి యాన్మే మొత్తం ఓన్లీ ఇప్పు గురించి మాత్రమే చూపిస్తారనుకోకండి. ఇప్పు కాకుండా చాలామంది క్యారెక్టర్స్ కూడా ఉంటారు. అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ కూడా మనకి చూపిస్తారు. లైక్ వాళ్ళ రీజన్ అంటే బాక్సర్ అవ్వడానికి. అండ్ దానివల్ల మనకి ఇప్పునే కాకుండా వేరే క్యారెక్టర్స్ కూడా చాలా నచ్చుతారు. సో నా ఫేవరెట్ క్యారెక్టర్స్ ఇప్పు కాకుండా అయితే బ్లాంగ్, జంగేస్, మియాతా అండ్ తాకమర. సో వీళ్ళ ముగ్గురు నాకు చాలా ఇష్టం బికాస్ ఆఫ్ దర్ ఫైటింగ్ స్టైల్ అండ్ బికాస్ ఆఫ్ దర్ బ్యాక్ స్టోరీ. సో ఈ యానిమే చాలా ఓల్డ్, అంటే ఈ యానిమే 2000 వచ్చింది. సో అంత ఓల్డ్ కాబట్టి మీరు అనుకోవచ్చు దీని యానిమేషన్ ఏం బాగుందని. బట్ దీని యానిమేషన్ చాలా బాగుంటుంది అండ్ ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్ అయితే ఇంకా బాగుంటాయి. మనకి ఫైట్స్ చాలా క్లియర్గా చూపిస్తారు అండ్ దానివల్ల మనం కూడా ఎఫెక్ట్ ఫీల్ అవుతాం. అండ్ ఈ యానిమేలో ఎవరు కూడా విలన్ ఉండరు. అండ్ ఈ యానిమేలో ఏ బాక్సర్ కూడా చీటింగ్ చేసి గెలుద్దాం అనుకోడు. ఫేర్గా ఫైట్ చేసి ఫేర్గా గెలుద్దాం అనుకుంటాడు. బట్ కొంతమంది చీటింగ్ చేసి గెలుస్తారు. అండ్ ఈ యానిమే ఎమోషన్స్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే మనం ఎప్పుడు మెయిన్ క్యారెక్టర్ అంటే ఇప్పుకే సపోర్ట్ చేస్తాం. బట్ ఎప్పుడైతే ఫైట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి ఇప్పుతో ఫైట్ చేసిన బాక్సర్ బ్యాక్ స్టోరీ చూపిస్తారు. అండ్ ఆ స్టోరీస్ ఎంత బాగుంటాయంటే మనం ఎమోషనల్గా వేరే బాక్సర్కి కనెక్ట్ అయిపోతాం. అండ్ ఆ బాక్సరే ఫైట్లో గెలవాలనుకుంటాం ఇప్పు కాకుండా. అంత మంచిగా బ్యాక్ స్టోరీ చూపిస్తారు యానిమేలో. అలా నాకు చాలాసార్లు అయింది యానిమే చూసినప్పుడు. అండ్ నెక్స్ట్ యానిమే కామెడీ గురించి చెప్పాలి. సో ఈ యానిమే కామెడీ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మనం ఎలాగైతే మన ఫ్రెండ్స్తో జోక్ చేస్తామో అండ్ వాళ్ళ మీద ప్లాన్ చేసి వాళ్ళని ఎలా ఎక్కిరిస్తామో సేమ్ టు సేమ్ ఈ యానిమేలో కూడా అలానే ఉంటుంది. అండ్ దానివల్ల మనం పర్సనల్గా ఈ యానిమేతో కనెక్ట్ అవుతాం. బికాస్ ఈ యానిమేలో మనకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. లైక్ స్టోరీ కానీ, ఎమోషన్స్, కామెడీ, లవ్ లైఫ్ అని ఒక మదర్ లవ్ అన్నీ చూపిస్తారు ఈ యానిమేలో. అండ్ ఈ యానిమే మనని ఇన్స్పైర్ కూడా వస్తుంది. లైక్ మనం గోల్స్ని మర్చిపోకూడదు అండ్ ఓడిపోకుండా మన గోల్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అని. అండ్ దట్ ఈస్ వై ఈ యానిమే ఒక మాస్టర్ పీస్ అయింది. సో మీరు కంఫర్మ్గా ఈ యానిమే ఒకసారి చూడండి. ఈ యానిమేవి ఆల్రెడీ 3 సీజన్స్
అండ్ 2 మూవీస్ రిలీజ్ అయినాయి. అండ్ ఫస్ట్ సీజన్లో దీనివి 75 ఎపిసోడ్స్ ఉన్నాయి, అండ్ సెకండ్ అండ్ థర్డ్ సీజన్లో 25-25 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో మీకు లింక్ కావాలంటే నేను షేర్ చేస్తాను, మీరు కన్ఫామ్ ఒకసారి చూడండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ ఒకటి మాత్రం మర్చిపోకండి. బికాస్ ఇది హజిమైన ఎప్పో యాన్మే రివ్యూ, అండ్ మీరు కన్ఫామ్ ఒకసారి యాన్మే చూడండి. అండ్ మీరు చూసి ఉంటే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కమెంట్లో పెట్టండి. అండ్ ఆల్సో మీకు వీడియో నచ్చింటే వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఆ ఛానల్ కూడా కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోకి కమెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.